విజయం అనేటువంటి ఒక నిచ్చెన సరైన భవంతి వద్ద వేస్తేనే నీకు సక్సెస్ మనస్ఫూర్తిగా నా యొక్క పూర్తి కష్టం నేను పెడితే ఇది నాకు వస్తుంది అనేది ఒక ఒక ఆలోచన వస్తుంది ఒకే ఒక సమయంలో ఓ ఇక్కడ నేను కష్టపడితే నేను సాధిస్తా అనేటువంటి ఒక ఆలోచన నీకు వస్తుందో ఓ అక్కడ అసలైన నిచ్చెన వేసుకో నెంబర్ వన్ అది డే రాస్ ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన అనాకాడమీ యాప్ డౌన్లోడ్ చేసి మీరు యూటీ వన్ జీరో అనే రిఫరల్ కోడ్ ద్వారా బెస్ట్ ప్రిపరేషన్ టిప్స్ విత్ స్టాండర్డ్ పీడిఎఫ్స్ మెటీరియల్ని మీరు ఉచితంగా పొందొచ్చు సో మీకు ఈ యొక్క అవకాశాన్ని ఫ్రీగా ఉచితంగా అన్లిమిటెడ్ ఫీడిఎఫ్ను అందించాలని మనస్ఫూర్తిగా మన సబ్స్క్రైబర్కి మన ఫాలోవర్కి అందించే ప్రయత్నంగా ఈ సెషన్ను నిర్వహించడం జరుగుతుంది ఆదివారం ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటలకు ఒక గంట క్లాస్ని బెస్ట్ ప్రిపరేషన్ టిప్స్ విత్ స్టాండర్డ్ అదే అదేవిధంగా నాతో కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు ఈ లైవ్ సెషన్లో పాల్గొని మీ డౌట్స్ అడగవచ్చు మీ యొక్క విజయానికి కావాల్సినటువంటి ప్రతి అంశాన్ని మీకోసం ఉచితంగా విత్ ఫీడబ్స్తోని నా దగ్గర ఉన్నటువంటి బెస్ట్ ఫీడప్స్ని మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నమే ఈ క్లాస్ ప్లీజ్ డౌన్లోడ్ అకాడమీ అండ్ ఫాలో రాపోలు శ్రీనివాసులు అండ్ యూజ్ రిఫరల్ కోడ్ యూటీ వన్ జీరో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పోటీ పరీక్షలకు కొత్తగా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఎలాంటి టిప్స్ పాటించాలో ఏ విధంగా సక్సెస్ అవ్వాలనో ఈ వీడియోలో తెలుసుకుందాం త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఉగాదికి క్యాలెండర్ అదేవిధంగా తెలంగాణలో కూడా యాభై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటనలు సో ఇవన్నీ నిజమనే భావిద్దాం ఎప్పుడు కూడా భ్రమంలోకి పోవద్దు చూద్దాం ప్రయత్నిద్దాం సాధిద్దాం అయితే ముందుగా అసలు విజయం అనేటువంటి ఒక నిచ్చెన సరైన భవంతి వద్ద వేస్తేనే నీకు సక్సెస్ వస్తుంది తప్ప నువ్వు నీకున్నటువంటి సత్తా నీకున్నటువంటి ఆ యొక్క సబ్జెక్టు నీకు ఉన్నటువంటి ఆ యొక్క గ్రిప్పు ఎక్కడ ఏ పరీక్షల్లో నీకుందో ఒకసారి చెక్ చేసుకో చేసుకొని కరెక్ట్గా నువ్వు ఆ నిచ్చెన అక్కడ వేస్తే నువ్వు సక్సెస్ సాధించడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది నువ్వు సాధన చేసినా కరెక్ట్ ప్లేస్ దగ్గర నువ్వు చేయగలిగితే నువ్వు సక్సెస్ సాధించగలుగుతావు అందుకే నువ్వు గ్రూప్ వన్ కొట్టాలనుకుంటున్నావా గ్రూప్ టూ కొట్టాలనుకుంటున్నావా గ్రూప్ త్రీనా డిఎస్సిన హెచ్జీటీనా స్కూల్ అసిస్టెంటా ఒక్కసారి ఒకటి పదిసార్లు అంచనా వేసుకో నేను ఇది మనస్ఫూర్తిగా నా యొక్క పూర్తి కష్టం పెడితే ఇది నాకు వస్తుంది అనేది ఒక ఒక ఆలోచన వస్తుంది ఒకే ఒక సమయంలో ఓ ఇక్కడ నేను కష్టపడితే నేను సాధిస్తా అనేటువంటి ఒక ఆలోచన ఇది వస్తుందో ఓ అక్కడ అసలైన నిచ్చెన వేసుకో నెంబర్ వన్ అది ఇక నెంబర్ టూ ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీని చదవాలని ఉంటుంది కసి ఉంటుంది కొట్టగల నమ్మకం ఉంటుంది కానీ ఎక్కడ ఒక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ తగ్గుతూ ఉంటుంది దయచేసి దీనికి ఒక బెస్ట్ సైంటిఫిక్ మెథడ్ చెప్తా సరైన సమయం సరైన ప్లేస్ ఒకే సబ్జెక్ట్ తీసుకోండి మీరు ఉదయం పూట ఒక ప్లేస్లో కూర్చోండి ఓకేనా ఒకే సబ్జెక్ట్ను తీసుకోండి ఒకే సమయం ఒకే సబ్జెక్టు ఒకే ప్లేస్ ఈ మూడు చూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు ఒక అది డైలీ లైఫ్లో హ్యాపీట్గా మారుతుంది దీనికి సింపుల్గా మనకు అందరికీ తెలుసు రష్యన్ శాస్త్రవేత్త ఇవాన్ పావులోవు కుక్క మీద చేసినటువంటి నిబంధన సహిత ప్రతిచర్య అనేటువంటి ఒక కండిషనల్ తీరీని మనందరికీ తెలుసు తెలవకుండా ఒక్క నిమిషంలో చెప్తా ప్రతిరోజు తన కుక్కకు ఆహారాన్ని ఇచ్చేవాడు ఇచ్చే ముందు బెల్లు కొట్టేవాడు బెల్లు కొట్టి ఆహారాన్ని ఇచ్చేవాడు అయితే ఒకరోజు అది ఎప్పుడు బెల్లు కొట్టడం బెల్లు కొట్టగానే కుక్క ఆహారం వస్తుందని చెప్పేసి రావడము అది ఆహారం తీసుకోవడం వెళ్ళిపోతూ ఉంది ఒకరోజు బెల్లు కొట్టడం మాత్రం చేశాడు ఆహారం మాత్రం ఇవ్వలే అయినా కూడా ఆ కుక్క ఆహారాన్ని ఇస్తుందేమో భ్రమించి తన నోటి నుంచి లాలాజలాన్ని స్రవించింది ఇక్కడ గమనిస్తే దానికి ఏమనుకుంది బెల్లు కొడుతుండే నాకు ఆహారం వస్తుందని అంటాం ఇక్కడ మీరు రోజు ఒక ప్లేస్లో కూర్చుంటున్నారంటే ఆటోమేటిక్గా ఒకే సమయంలో ఒక దగ్గర కూర్చుంటున్నారంటే ఆటోమేటిక్గా నువ్వు నీ యొక్క అవుట్పుట్స్ వస్తాయి నువ్వు నేర్చుకోవడానికి నీలో ప్రతిస్పందనలు వస్తాయి సో ఇదే సూత్రం కండిషనల్ థీరీ ఇది సైంటిఫికల్ థీరీ కాబట్టి నువ్వు ఈ రోజు కనుక వెంటనే నువ్వు ఒకసారి ఇక్కడ ఒకసారి ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చదవకుండా పర్టికులర్గా ఒక స్టడీ ప్లేస్ చూజ్ చేసుకొని చదువు ఓకేనా దానికి అనుగుణంగా ప్రామాణిక పుస్తకాలు ఎంపిక చేసుకో దీంట్లో కూడా ఇప్పటికీ కూడా బరాబర్ కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు నాకు తెలిసి అయితే ఉగాదిలో నుంచి నోటిఫికేషన్ వచ్చి ఈ త్వరలో నోటిఫికేషన్లు అంటే నాకు తెలిసినంత వరకు తక్కువ టైం ఉంటుంది నీ తక్కువ టైంలో నేను ఎప్పుడైనా ఏం చెప్పానంటే ఎక్కువ సమయం ఉంటే ఒక రెండు మూడు పుస్తకాలు రిఫర్ చేసుకో బాగుంటుంది కాంపిటేటివ్ వరల్ లో ఉన్నామని చెప్పినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర ఉన్న ఒక స్టాండర్డ్ బుక్ని కంప్లీట్ చేయి బాగా వినుండ్రి ఫస్ట్ నీ దగ్గర ఉన్నటువంటి ఒక సబ్జెక్టుకు సంబంధించి ఒక ప్రామాణిక పుస్తకం నీ దగ్గర ఉంటే ఫస్ట్ దాన్ని బరాబర్ తరువులిగా నువ్వు కంప్లీట్ చేసి ఇంకో సబ్జెక్టుకు ఇంకో బుక్కి వెళ్ళు అంతే తప్ప ముందే రెండు మూడు పెట్టుకొని ఇబ్బంది పడకు ఫస్ట్ నువ్వు అది కంప్లీట్ చేసినావా చేయలేదా చేస్తే ఇంకా సమయం ఉంటే నీకు చదవాలన్నటువంటి దమ్ము నీలో ఉంటే అప్పుడు ఇంకోటి పో అప్పటిదానికి ఎందుకు మనకు పోటీ పరీక్షలో బైక్ బై అవసరం లేదు సక్సెస్ కొట్టడానికి ఎన్ని మార్కులు కావాలో అన్ని మార్కులు నువ్వు గెయిన్ చేయడానికి అంత సబ్జెక్టును చదవగలిగితే చాలు ఇది కొంచెం స్మార్ట్ వర్క్తో చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకా ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ చేయండి పక్కా చేయండి ఎందుకు అంటే ఎక్కడ బిట్ వస్తుందో మనకు తెలియదు ఆ యొక్క క్వశ్చన్ అనాలిసిస్ చేస్తే ఓ ఈ టాపిక్ నుంచి వస్తుంది సో ఆ టాపిక్ని మనం రౌండ్ అప్ చేసుకోవాలి ఈ విధంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు దానికి అనుగుణంగా మార్క్ టెస్ట్లు రాసుకోవాలి సింపుల్ టిక్స్తోని స్మార్ట్ వర్క్తోని బెస్ట్ పార్ట్నర్ దగ్గర పెట్టుకొని డౌట్స్ వస్తే వాళ్ళతో డిస్కషన్ చేసుకుంటూ ప్రామాణిక పుస్తకాల ఆధారంగా చదువుకుంటూ ఆ టాపిక్ అయిపోయిన తర్వాతనే మార్క్ టెస్ట్లు రాస్తూ బీ కూల్గా బీ కాన్ఫిడెన్స్గా బి విజువలైజేషన్ చేసుకుంటూ నీవు జాబ్ కొడుతున్నావు కొడితే నీ పరిస్థితి ఎలా ఉంటుంది నీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది నీ డిగ్నిటీ ఏ విధంగా ఉంటుంది నీ యొక్క సా సోషల్ స్టలాస్ ఎలా మారుతుంది అనే విజువలైజేషన్ చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించు మిత్రమా కంపల్సరిగా నీవు జూనియరా సీనియరా అని పక్కన పెట్టి నీవు ఇప్పటి నుంచి ఎగ్జామ్ వరకు కనుక కంటిన్యూటీ మెయింటైన్ చేస్తూ చదవగలిగితే సక్సెస్ కొట్టగలుగుతావు నీ పోటీ పరీక్షలోకి ఇప్పుడే వచ్చినా ఎప్పుడు అనేది కాదన్న కొట్టామా లేదా అన్నదే ముఖ్యం నువ్వు ఎలా ఉన్నావు అన్నది ముఖ్యం కాదన్న పిల్లి నల్లదా తెల్లదా అన్నది మ్యాటర్ కాదు అది ఎలకను పట్టిందా లేదా అన్నదే మ్యాటర్ సో ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గౌనా గన్నారెడ్డి మీ యొక్క సపోర్ట్కి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్న నమస్కరిస్తున్నా కృతజ్ఞతలు హింద్